పాడండి చిన్న ప్రార్థన. దయచేసి తల కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేస్తాం. ప్రేమ మడిన మా ప్రియ పర్లో తండ్రి, అబ్రహాము ఇస్సాకు యాకోబు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవా, కరువు కాలంలో మీరు అబ్రహాము ఇస్సాకు యాకోబు దీవించారు, కరువులో ఇస్సాకు దీవించారు, కరువులో యేసుకు దీవించారు. నూరంతలుగా నిన్ను దీవిస్తున్నాను, నా దీవెన నీ వెనక్కి తీసుకున్నట్టున్నావు తండ్రి ప్రభా. తండ్రి నిజమే తండ్రి, నీకు స్తోత్రం తండ్రి ప్రభా. మిగతా దేశాల్లో కంటే ఇక్కడ ఉన్న దేశాలలో ఉన్న వారు ఎంతగానో ఆశింపబడ్డారు. అలాగే తండ్రి ప్రభా, అలాగే ఇండియాలో ఉన్న వారి కంటే కూడా ఎంతగానో ఆశింపబడ్డారు. కానీ వీరికి సమస్తాన్ని మీరు ధారణకు ఇచ్చారు, అలాగే వీరికి కావాల్సిన ప్రతి అవసరత తీరుస్తారని మేము నమ్ముచున్నాము. ఫిలిప్పి 4:19 ఆయన నీ ప్రతి అవసరత తీర్చును అంటున్నారు తండ్రి ప్రభా. చూడు మన ఆర్చితులు నేను చెక్కి విన్నాను. కీర్తన 9 ఏ తెగులు నీ గుణాలను సమీపించదు. ద్వితీయ దశకాండ అధ్యాయంలో 7 తండ్రి 20-14 నీ గంప, నీ పిండి, నీ తొట్టి, పిసుకు తొట్టి అన్నీ కూడా దీవింపబడతాయి. నువ్వు లోపలికి వచ్చినప్పుడు బయటికి పోనప్పుడు దీవింపబడతావు. నిజమే తండ్రి, ఈ ప్రియ బిడ్డలు వేసిన కానుకలను అలాగే ప్రియులకు ఇచ్చేటప్పుడు వారి పరిచర్యకు మీరు దీవించండి. మీరు ఇచ్చిన ప్రతి కానుకలను దీనికి తండ్రి వందింతలుగా వారిని దీవించి మీ రాకడ ఆలస్యం వరకు తండ్రి ప్రభా, అలాగే మిమ్మల్ని కలుసుకొని స్థుతించేవారికి కలుగు చేయండి. ఈ కానుక వచ్చిన ప్రతి ప్రియ కుటుంబానికి రావాల్సిన ప్రతి ఆశీర్వాదం కూడా దయచేస్తారండి. ఈ విన్నపం నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల నామం వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. నిన్నెంతిలా ప్రేమించుటకు నేనే పాటి వాడను, నీ కృప చేత నన్ను రక్షించుటకు నాకు మాత్రమే పాటిది.
ప్రోగ్రామ్స్ ఎలా ఉంటాయి, మీరు అనౌన్స్మెంట్ చేస్తారు అన్నగారు, ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎక్కువగా జరుగుతాయి, కంగారు పడకండి, ఇలాంటి నిరుత్సాహపడకండి, అందరు కూడా పడతారు. ఇట్లా కాంపిటీషన్ పెట్టకుండా మేమేమంటున్నామంటే, నేను పాడుతూ ఉంటాను, నాతో పాటు మీరు పాడుతూనే ఉంటారు, షూటింగ్ ఇంకా అలా కూడా పెడతాము. జగన్నాథ స్తోత్రము. మొదటి దినమున మనము జరిపించిన, మేము జరిపించిన పాడనైస్కి విజేతలకి, అలాగే పార్టిసిపెంట్స్ అందరికీ సర్టిఫికెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలనుకున్నాము. సో కానీ ఇప్పుడు మాత్రము టాప్ 10 వారికి ఇస్తున్నాము, తర్వాత పార్టిసిపెంట్స్ అందరికీ మీ మీ చర్చెస్కి అందజేయబడతాయి. ఎందుకంటే సమయం కూడా తక్కువ ఉంది, హాల్ వెకెట్ చేయాలి. దాని నిమిత్తము ఈ దినమున మాత్రం కొద్ది మందికి ఇస్తున్నాము, తర్వాత ప్రతి ఒక్కరికి మీ మీ సంఘములలో అందజేయబడతాయి. ఈ కార్యక్రమాన్ని ఇగంతరు వచ్చి నేను చేస్తున్నాను. ఇలా సర్టిఫికేట్ నేర్చుకోవాలని చెప్తున్నారు బ్రదర్ పి సురేష్ గారు, అందరికీ సర్టిఫికేట్ చేస్తున్నారు. ప్రభునామంలో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క సమయంలో టాప్ 10లో ఈ పాడనాయస్కే ప్రోగ్రాంలో టాప్ 10గా వచ్చిన వారిని గుర్తించి వారికి సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్కరిని పేరు వరుసను పిలుస్తున్నాను, వారు వచ్చి వారు సర్టిఫికేట్స్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. మొదటిగా ఎండివి దుర్గా ప్రసాద్ గారిని నేను ఆహ్వానిస్తున్నాను.
చేసిన ప్రతి ఒక్కరికి వారి వారి సంఘాలకు అందించబడతాయి. దయచేసి గమనించండి, పార్టిసిపేషన్ ప్రతి ఒక్కరికి వారి వారి సంఘాలకు అందించబడతాయి సర్టిఫికెట్స్. దయచేసి గమనించండి. ఈ యొక్క సమయంలో చిన్న వాక్యం చెప్పాలని ఆశపడుతున్నాను. చిన్న వాక్యం ఆది కాండము 4వ అధ్యాయము 4వ వచనం ఎవరైనా చదువుతారా? ఈ యొక్క వచనంలో చూసినట్లయితే హేబెలు తన అర్పణను గురించి చెప్తున్నాడు దేవుడు. అలాగే ఈ యొక్క అర్పణ దేవునికి హేబెలు అర్పించినప్పుడు యెహోవా లక్ష్య పెట్టెను, అంటే యెహోవాకు యాక్సెప్టెడ్గా ఉన్నది ఆయన అర్పణ. సో అలాంటి అర్పణకు ఈ యొక్క పాడన వేసుకే కార్యక్రమంలో ఈ యొక్క 10 పురుషులు 10 స్త్రీలు గాయని గాయకులను ఈ యొక్క 10 మంది 20 మందిని ఈ యొక్క పాడన ఏసుకే కమిటీ ఆ యొక్క యెహోవా దేవునికి పాడుటకు ప్రత్యేకపరచుకొని ఆ యొక్క దేవాది దేవునికి అర్పించినట్టు ఈ యొక్క పాడన ఏసుకే కమిటీని మేము అనుకొని ఈ యొక్క 10-20 మందిని పాడన ఏసుకే కమిటీని 20 మంది గాయని గాయకులను ఆ యొక్క యెహోవా దేవునికి అర్పణగా అర్పించి ఇక ముందు జరగబో కార్యక్రమంలో వా దేవునికి మహిమార్థమైన పాటలు పాడటకు వారిని దీవించి ఆశీర్వదించాలని ఈ యొక్క పాడన వేసుకో కమిటీ తరఫున నేను ఈ యొక్క చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించను కాదు. ఆమె వందనాలండి. ఈ ప్రశ్న సమయం ఇంతతో ముగిసింది. మరి అందరూ దయచేసి లేచి నిలబడితే మనం ప్రార్థన చేసుకుని ముగించుకుందామండి. ప్రభు రాకడ ఆలస్యమైతే మళ్ళా కలుసుకుంటాం. ఇలాంటి మ్యూజికల్ ఇంకా కోపాలుగా చేసుకుని ప్రభుని స్తుతించే బాధ్యతలు చేయండి. అలాగే నేను ఇంకా 29 కోరుకుంటాము మేము మాతో మీరు ప్రయత్నము ప్రేయర్స్ ప్లస్ ప్రేయర్స్ కూడా తెచ్చాము. చాలా మంది హీలింగ్స్ అవుతున్నాయి ప్రేయర్స్ ద్వారా టీవీ ద్వారా మీరు చేయించుకోవచ్చు. అలాగే సిడీస్ కావాల్సిన వారు తీసుకోవచ్చండి. అలాగే మీ ప్రార్థన మమ్మల్ని గుర్తు చేసుకోండి. ఈ సందర్భంలో నేను ఒక వర్డ్ చెప్తాను, బిల్డ్ గాడ్స్ హౌస్, గాడ్ విల్ బిల్డ్ యువర్ హౌస్. హల్లెలూయా. మనం దేవుని ఇల్లు కడితే నువ్వు ఏం కంగారు పడవలసి వస్తున్నా, ఇవన్నీ నేను చేస్తాను ఎందుకు కంగారు పడతావయ్యా, నేను ఉన్నా కదా అక్కడ దేవుడు. అందుకే ప్రభు సేవలు మనం వెళ్ళి లుక్ టు ద క్రాస్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, వీ విల్ బి హీల్డ్, వీ విల్ బి సేవ్డ్, వీ విల్ బి ప్రాస్పర్. హల్లెలూయా. ప్రభుని చూడాలి మనం. హల్లెలూయా. అదే ఈ పాటన ఏసుకే ఏసిన కార్యక్రమం చేసాము. అందరికి కూడా ప్రతిపరి పొందాలి. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ పడిన మా ప్రియ పర్లోకి తండ్రి, నీకు స్తోత్రం తండ్రి. మీరు చూశారు, మీరు చూస్తున్నారు ఈ పాటలు నీ పరలోకానికి చేయలేమని, ఒక బోగులాగా చేయలేమని మేము ఉంచున్నాము. ప్రతి ప్రియ బిడ్డ పాడినా పడకపోయినా వారిని కూడా దీవించండి, వచ్చిన వారిని దీవించండి, సహాయం చేసిన వారిని దీవించండి, టెక్నికల్ పీపుల్ దీవించండి, కెమెరామెన్స్ మైక్స్ మ్యాన్ మైక్స్ వచ్చి అరేంజ్ చేసిన వారిని, ఆర్కెస్ట్రా వారిని, ప్రసాద్ గారిని, జయరాజ్ గారిని, ప్రసన్న కుమార్ గారిని, అలాగే తండ్రి ప్రభా శామ్యుల్ గారిని, ఇంకా చెప్పుకుంటే వీరేంద్ర బాబు గారిని, తండ్రి ప్రభా శివ గారిని, అలాగే కిషోర్ కుమార్ గారిని, అలాగే తండ్రి ప్రతి ఒక్కరిని కూడా మీరు మీకు కృపలో దాచి ఉంచండి ప్రభా. రావాల్సిన ప్రతి ఆశీర్వాదం ఈ ప్రియ బిడ్డలకు అర్పిస్తారని నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల నామములో వేడుకొనుచు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన యేసుక్రీస్తు ప్రేమ కృప అన్ని విశ్వాసం ఇప్పుడు ఇలా సదాకాలం మనకందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ఆశీర్వాదము మా మీద వర్షింపచేయు చేసి వెళ్ళాలి ఆశీర్వాదాన్ని ఉంటుంది.
the Lord richly bless you. God be God with you. Your miracle song is seeds tonight. Talava putra chetu.